వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సిహెచ్ శ్వేత మ్యామ్ శ్వేత మ్యామ్ ఈరోజు మనం శ్వేత మ్యామ్తో ఎందుకున్నామంటే ఇన్స్టెంట్గా కెమికల్ లేకుండా హెయిర్ ప్యాక్ ఇది వేసుకుంటే ఈ మధ్య కాలంలో చాలా మందిలో మనం చూస్తున్న తెల్ల వెంటుకల సమస్య అంటే గ్రే హెయిర్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటున్నారు అసలు ఎలానో మేడమ్ ద్వారా తెలుసుకుందాం నమస్తే మ్యామ్ మ్యామ్ చాలామంది అంటే చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరిలో వైట్ హెయిర్ ప్రాబ్లం అంటే వైట్ హెయిర్ వస్తూ ఉన్నాయి అలాంటి వారికి ఈరోజు కెమికల్ ఫ్రీ హెయిర్ డైలాగా పనిచేస్తుంది ఇన్స్టెంట్గా ఇమీడియట్గా బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు కదా ఇందులో మనం ఏ ఇంగ్రియ వాడతాం మనం ఎలా కలుపుకోవాలి ఈరోజు మనం చెప్పేది ఏంటంటే ఇన్స్టెంట్ హెయిర్ ప్యాక్ బట్ అట్ ది సేమ్ టైం కంటిన్యూస్గా యూస్ చేసే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది అసలు ఇన్ని హెయిర్ హెయిర్ డైస్ ఉన్నాయి బయట మార్కెట్లో బట్ ఎందుకు ఇది వాడాలి అనే క్వశ్చన్ ఉంటే కనుక ఫస్ట్ చాలామంది వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఈ కెమికల్ హెయిర్ డైస్ వాడిన వాళ్ళందరికీ ఈ తల ఈ భాగంలో బాగా స్కిన్ ప్రాబ్లమ్ రావడం కానీ ఎగ్జిమా అంటాము ఎగ్జిమా రావడం కానీ ఆ తలలో కూడా స్కాల్ప్లో కూడా ఎగ్జిమా కండిషన్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ చాలామంది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు సో కాబట్టి ఈ మనం నేచురల్ పద్ధతిలో వెళ్తే కనుక ఈ కెమికల్ ఫ్రీ అండ్ నేచురల్ పద్ధతిలో వెళ్తే కనుక ఈ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఒకటి హెయిర్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం హెయిర్ కలర్ని కూడా రిటర్న్ బ్యాక్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇది మనం ఈ రోజు చూద్దాం మనం దీనికోసం ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాము దాంట్లో ఒకటి వచ్చి నీలి ఇంకోటి వచ్చి ఆమ్లా మనకి ఉసిరికాయ పౌడర్ ఇంకోటి బృంగరాజ్ పౌడర్ ఇది వాయుడంగాలు అంటారు దాని పౌడర్ కూడా మనం కంప్లీట్ గా యూజ్ చేస్తాం అనమాట ఈరోజు దీంట్లో ఏంటంటే అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటాము ఈ వాయుడంగాల పౌడర్ అండ్ అట్ ది సేమ్ టైం ఇది మనం అందరికి తెలియకపోవచ్చని ఐడెంటిఫికేషన్ అవుతుంది అని చెప్పి ఈ ఫామ్ లో చూపిస్తున్నాము ఈ ఇవి ఇవన్నీ వన్ పార్ట్ ఈ పౌడర్ ఒకటి టూ పార్ట్స్ నీలి పౌడర్ ఒకటి పార్ట్స్ కలిపి ఈ రోజు మనం హెయిర్ ప్యాక్ చేసుకుందాము మనం ఇవన్నీ వన్ పార్ట్ కలుపుకుందాము విత్ మేడం దీంతో ఇందులో యాక్చువల్లీ మనం వాటర్ తో కలుపుకోవాలా లేకపోతే ఇంకేమన్నా మిక్స్ చేసుకోవాలా మేడం జస్ట్ వాటర్ సరిపోతుందండి ఓకే మేడం ఆ వాటర్ తో కలుపుకోవచ్చు ఓకే అండ్ నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నది ఏంటంటే నేను రీసెంట్ గానే ఒక 9 ఇయర్స్ కిడ్ నైన్ ఇయర్స్ అబ్బాయి బాబుకి ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఇది పార్ట్స్ కలుపుతున్నాం ఇలా ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఇలాగా త్వరగా గ్రే హెయిర్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి చూపించారు వాళ్ళకి ఈ పౌడర్ తో పాటు ఇంటర్నల్ గా కొన్ని మెడికేషన్స్ ఉంటాయి టాబ్లెట్స్ ఉంటాయి ఈ బృంగరాజు ఈ త్రిఫల అన్ని కలిపిన టాబ్లెట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఇచ్చి వాడడం జరిగింది జరిగి వాడితే వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ లో

ఇది ఏంటంటే ఫస్ట్ మనం తీసుకునే స్ట్రెస్ఫుల్ లైఫ్ అండి ఇంతగా మ్యాక్సిమం చిన్న వాళ్ళల్లో కూడా గ్రే హెయిర్ రావడానికి రీజన్ ఇంకా మీరు అంతకన్నా ఇంకే అని ఆలోచించండి చిన్నపిల్లల్లో కూడా రావడానికి ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ ఎక్కువ టీవీస్ కానీ ఎక్కువ ఫోన్స్కి ఆ లైట్ ఆ ఫోన్ లైట్ గానీ వాటికి ఎక్కువ అలవాటు పడిపోవడం వల్ల అండ్ ఏంటంటే ఇంకా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా అంటే తింటున్నారు కడుపు నిండా తింటున్నారు హ్యాపీగా ఉంటున్నారు కానీ ఆ ఫుడ్ లో ఏంటంటే మనకు కావాల్సిన మినరల్స్ మనకు కావాల్సిన మినరల్స్ ఏమి అందకపోవడం వల్ల విటమిన్స్ అండ్ మినరల్స్ అందకపోవడం వల్ల ఈ గ్రే హెయిర్ అనేది మనం చిన్న వాళ్ళలో కూడా ఎక్కువ చూస్తున్నాం యాక్చువల్లీ హెయిర్ అండ్ స్కిన్ అనేది మన బాడీని రిఫ్లెక్ట్ చేస్తుంది సో కాబట్టి మన స్కిన్ కానీ హెయిర్ కానీ సరిగ్గా లేదు అంటే కనుక మన బాడీలో కూడా చాలా ఇబ్బందులు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ మన బాడీ చూపిస్తుంది అని అర్థం సో కాబట్టి మన స్కిన్ హెయిర్ని జాగ్రత్త చేసుకుంటూ ఏవైతే మనం ఏవైతే పౌష్టికాహారం తగ్గింది అని మనం చెప్తున్నామో విటమిన్స్ మినరల్స్ అవి తీసుకుంటూ మంచి ఇంట్లో హోమ్ కుక్ చేసిన ఫుడ్ తీసుకుంటే మ్యాక్సిమం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి బట్ మనం ఏంటంటే స్నాక్స్ అనో లేకపోతే ఏదైనా సరే బయట తీసుకోవడం చాలా మంది అంటే ఇద్దరు అంటే జాబులు చేసే వాళ్ళు ఉన్నారు సో ఆటోమేటిక్ జాబులు కాబట్టి పిల్లలకి స్నాక్స్ రూపంలో జంక్ ఎక్కువ ఇస్తున్నారు ఇస్తున్నారు మేడం బట్ మనం ఇప్పుడు చూసుకుంటున్నాం తర్వాత వాళ్ళ ఫ్యూచర్ గురించి అంటే తెలియకపోవచ్చు ఫ్యూచర్ గురించి ఆలోచించగా లేక ఎంతో ఎక్కడో అక్కడ ఎంతో కొంత టైం వర్కింగ్ ఉమెన్స్ అయినా వర్కింగ్ మెన్ ఇద్దరు హ్యాపీగా కొంచెం పిల్లల కోసం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కదా అదే టైంలో ఇంకో కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుని వాళ్ళకి కనుక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తే కనుక వాళ్ళ ఫ్యూచర్కి అదే అండి గిఫ్ట్ మనం ఇచ్చేది ఏంటంటే ఆస్తులు ఏమి ఇవ్వక్కర్లేదు పిల్లలకి మంచి హెల్త్ మనం వాళ్ళకి ఇవ్వగలిగితే ఫ్యూచర్ తర్వాత వాళ్ళే సంపాదించుకుంటారు వాళ్ళే హ్యాపీగా ఉంటారు సో కాబట్టి మనం ఆ హెల్త్ని ఇవ్వగలిగితే కనుక వాళ్ళకి తెలియని ఏజ్ పెద్దగా కనుక్కో వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళు తెలుసుకుంటారు ఇవన్నీ ఉంటాయి బట్ వాళ్ళు తెలియని ఏజ్లో వాళ్ళకి హెల్త్ కాపాడి వాళ్ళ హెల్త్ వాళ్ళకి ఇస్తే గనక అంతకన్నా గిఫ్ట్ ఏమి ఉండదు ఎందుకంటే చూస్తున్నాం కదా ఎంత సంపాదించినా మన చేతిలో హెల్త్ లేదనుకో వేస్ట్ అవన్నీ సో కాబట్టి హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ ఆరోగ్యం అనేది ఇలాగ హెయిర్ ప్యాక్ తయారు చేసుకుని కుదిరితే నైట్ టైమ్ నైట్ టైం చేసేసుకుని అలా పెట్టేసి ఎర్లీ మార్నింగ్ అప్లై చేసుకోవచ్చు లేదు మాకు అంత టైం లేదు ఆరు మర్చిపోయాము అంటే కనుక ఒక టూ అవర్స్ బిఫోర్ కనుక ఇలా కలిపి పెట్టుకుని ఇన్స్టెంట్ గా పెట్టిన బానే ఉంటుంది అప్పటికప్పుడు కలిపి పెట్టుకున్నా బట్ కాకపోతే ఒక టూ అవర్స్ బిఫోర్ కలిపి పెడితే ఇంకా ఇంకా బాగుంటుంది ఉంటుంది హెయిర్ మేడం చిన్నపిల్లడికి మీరు ఫార్టీ ఫైవ్ డేస్ లో మెడికేషన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇది అప్లై చేశారు రివర్స్ అయింది పెద్ద వాళ్ళలో అంటే ఏజ్ అంటే థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళలో ఎవరికన్నా రివర్స్ అయిందా ఖచ్చితంగా అవుతుందండి ప్రీమెచ్యూర్ ప్రీ గ్రేయింగ్ అంటే ఏంటంటే మన ఏజ్ కి తగ్గట్టు కాకుండా ముందుగా ఎవరికైతే గ్రే హెయిర్ వస్తుందో వాళ్ళకి ఆయుర్వేదిక్లో రసాయన మెడిసిన్స్ అని చాలా ఉన్నాయి సో ఆ రసాయన టాబ్లెట్స్ అంటే మన ఏజింగ్ని ఆపగలిగే శక్తి ఉన్న మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ చాలా ఉన్నాయి సో కాబట్టి ఆ ఏజింగ్ని ఆపగలిగే శక్తి ఉన్న మెడిసిన్స్ని ఆర్ ఇలాగ అండ్ అట్ ద సేమ్ టైం పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకుంటూ ఉంటే కనుక అంటే మనం సిక్స్టీ ఇయర్స్ ఆ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఎవరికైనా సరే అది ఏజింగ్లో ప్రాసెస్ అది వస్తుంది కానీ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అంటాం అంటే రావాల్సిన దానికన్నా ముందుగా గనక అలా వస్తే గనక ఖచ్చితంగా రివర్స్ అవుతుంది అండ్ ది సేమ్ టైం ఇది ఏంటంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు కెమికల్ ఫ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కాబట్టి మీకు హెయిర్ కెమికల్ ఫ్రీ నేచురల్ హెయిర్ డైగా కూడా పనిచేస్తుంది సో కాబట్టి మీరు ఒక ఫిఫ్టీన్ డేస్ ఒక ట్వంటీ డేస్కి ఒకసారి వేసుకున్నా సరిపోతుంది అండ్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకుంటే సెట్ అయిపోతుంది అలాగా మేడం ఇది ఇది అప్లై చేసుకున్న తర్వాత ఎంతసేపు ఉంచుకోవాలి మేడం ఎప్పుడు వాష్ చేసుకోవాలి మినిమం మనం వన్ అవర్ అయితే ఉంచుకోవాలి వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ మనకి డ్రైనెస్ డ్రై అయిపోతుంది కదా అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది ఎవరికన్నా బాగా డ్రై స్కిన్ ఉంటే కనుక కొంచెం ఒక టూ డ్రాప్స్ ఏదైనా ఆయిల్ మీ ఇంట్లో ఉన్న ఆల్మండ్ ఆయిల్ కానీ లేకపోతే ఆముదం కానీ టూ డ్రాప్స్ వేసుకుని అప్లై చేసుకుంటే డ్రైనెస్ లేకుండా ఉంటుంది అండ్ తర్వాత కుదిరితే షాంపూతో చేయొచ్చు లేదు మీకు ఆ రోజు కంఫర్టబుల్గానే ఉందంటే నార్మల్గా వాష్ చేసుకుంటే యాక్చువల్లీ మనం దీంట్లో వాయువీడంగా ఇవి కూడా యాడ్ చేసాం కాబట్టి మనం స్కాల్ప్ని అదే క్లెన్స్ చేస్తుంది అంటే నీట్గా వాష్ చేస్తుంది సో కాబట్టి నార్మల్గా వాష్ చేసుకుని నెక్స్ట్ డే షాంపూ పెట్టుకున్నా సరిపోతుంది చూసారు కదా మీరు ఒక్కసారి అప్లై చేసుకుంటే ఇన్స్టెంట్గా మీకు వచ్చేసి బ్లాక్ హెయిర్గా బ్లాక్గా కన్వర్ట్ అయిపోతుంది వైట్ హెయిర్ అట్ ద సేమ్ టైం మీరు రెగ్యులర్గా మీరు అప్లై చేస్తే పెద్దవాళ్ళు అంటే ప్రీ మెచ్యూర్ అండ్ మేడం చెప్పారు మెడికేషన్ కూడా ఉందంట దీంతోపాటు ఈ మెడికేషన్ ఒకసారి మేడం నెంబర్ మనకు డిస్ప్లేలో ప్లే అవుతుందండి మీరు కాల్ చేస్తే ష్యూర్గా మీకైతే మెడిసిన్ పంపిస్తే అట్ ద సేమ్ టైం ఇది మీరు రెగ్యులర్గా అప్లై చేసుకోవడం వల్ల మీ ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ని ప్రాబ్లమ్స్ బయటపడి బ్లాక్ హెయిర్ కన్వర్ట్ అవుతుంది అంటున్నారు మేడం మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ మ్యామ్